కడప నగరాన్ని 2,150 కోట్ల రూపాయలతో సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ పాషా పేర్కొన్నారు. కడప నుంచి మద్రాసుకు వెళ్లే రూట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తాళ్లపాక అన్నమాచారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఇక్కడ ఉన్న పూర్వపు విగ్రహం రోడ్ల విస్తరణలో తీసివేయడంతో అదే స్థానంలో నూతన 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి పూజలు చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి వేల సంకీర్తనలో రచించిన అన్నమాచారి అనే విగ్రహం కడపలో పునఃప్రతిష్ఠ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఏదైతే ఈ అన్నమయ్య సర్కిల్లో గతంలో ఏదైతే పాత అన్నమయ్య విగ్రహాన్ని కూడా మరి ఈరోజు పెద్దల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు దాన్ని కూడా ప్రాణ ప్రతిష్ట ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడము మరి ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికి కూడా మరి నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారికి మరి స్థానిక గౌరవ కార్పొరేటర్లకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా అన్ని